మ్యూజిక్ డైరెక్టర్ అయితే వేస్ట్, చెత్త వేస్ట్ మ్యూజిక్, సరైన బ్యాక్గ్రౌండ్ లేదు, సాంగ్స్ బాగాలేదు. ఒక సేస్ అన్న సాంగ్ మాత్రం ఓకే, ఒక ఊపు ఉంది, కానీ తర్వాత మిగతా సాంగ్స్కి ఏమీ ఊపు లేదు. సో రవితేజ గారు ఇలాంటి యాక్సెప్ట్ చేయకుండా కథలు సరిగ్గా విని యాక్సెప్ట్ చేస్తే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే మీ మంచితనం వాళ్ళు అలసిగా తీసుకుంటారు. మీరు మంచోళ్ళే, మీ యాక్టింగ్ కానీ మీ యాటిట్యూడ్ కానీ ప్రతి ఒక్కరు కింద నుంచి రావాలన్నది మీకు మంచోళ్ళు. కాకపోతే ఏంటంటే మీ మంచితనం అలసిగా తీసుకుని మన కిల్లాడి వచ్చింది, అది అలాగే చేశారు. ఇప్పుడు రామారు వచ్చింది, అలాగే అది చేస్తున్నారు. కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్, మధ్య మధ్యలో కూడా కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఇప్పుడు అవకాశం ఇవ్వండి సార్. మరీ కొత్త వాళ్ళకి ఇచ్చి మీ ఇమేజ్ని ఇంకా తగ్గించుకోండి. అనవసరంగా అంత పెద్ద స్టార్ ఇమేజ్ని డ్యామేజ్ చేయకండి. అతను ఒక మంచి స్టార్ యూజ్ చేసుకుంటే ఎంత మంచిగా చేస్తాడు అందరికీ తెలిసిందే. ఈ కొత్త కొత్త వాళ్ళని అతను ఎంకరేజ్ చేస్తున్నాడంటే కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తుంటే అర్థం, కానీ అతను ఏదో అతను డ్యామేజ్ ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడానికి కాదు. దయచేసి సార్ ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి మీ ఇమేజ్ డ్యామేజ్ చేసుకోకండి. ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి కూడా మేము కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. యాజ్ అ ఫ్యాన్గా మేము కూడా కొత్త వాళ్ళతో తీసుకున్నాడు అంటే అందరిలో యూనిక్ మావడని చెప్పేసి అనుకుంటాం, కానీ ఇట్లా ఇమేజ్ డ్యామేజ్ చేసే పనులు అయితే చేసుకోకండి సార్ ప్లీజ్. మీ మార్కెట్ దిగి రోజు రోజుకి దిగిపోతుంది మార్కెట్. మొన్న కూడా రమేష్ వర్మకి అలాగే ఇచ్చారు, అలా నాశనం చేసుకున్నారు, సెకండ్ ఆప్షన్ సెకండ్ ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. రేపు వచ్చే సినిమాలు కూడా అలా ఉన్నాయి, దాని మీద ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కానీ బట్ ఇలా చేసుకోకండి సార్ ప్లీజ్. ఇట్లా రమేష్ మాండవకి ఇంకోసారి ఎవరు ఛాన్స్ ఇవ్వకండి అమ్మా ప్లీజ్. శరత్ మాండవ సారీ, అని కదా అనికి ఇచ్చుకుంటాను నేను, రవితేజ గారికి ఇచ్చుకుంటాను నేను. అసలు డైరెక్ట్ స్టోరీ అనేది కొంచెం బాగా స్లో బ్రో, స్లో అన్నా. అంటే అనికి ఉన్న నరే అంటే ఇది లేదు. అంటే చూడండి రవితేజ గారు అంటే రెడ్బుల్ తాగినట్టు ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా, కానీ ఆ ఎనర్జీ కనపడలేదు. అంటే ఆ స్టోరీలో కనపడలేదు, ఆయనలో ఉంది కానీ ఆ స్టోరీలో అంత ఎనర్జీ లేదు. శరత్ మాధవ్ గారు ఇది ప్రీ రిలీజ్లో అది చెప్పారు కానీ అంత టచ్ అయ్యలేదు, అంత పైకి లేదు సినిమా అసలు. కానీ నేనైతే ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను. బీజిఎం అయితే బీజిఎం బాగుంది. చిచ్చి పుష్పకి దీనికి సంబంధం లేదన్న, అసలు దానికి దీనికి సంబంధం లేదు. అని అంటే అని ఒక రెండు స్టెప్లేసి వెళ్ళిపోతాడు. అంటే జస్ట్ ఏదో మన ఊర్లో జాతరలో జరుగుతుంది కదా సాంగ్, అలా చేశారు దాన్ని కూడా. అదేం లేదు, ఒక వన్ టైం వాచబుల్ అన్న స్టోరీ పరంగా. అదే ఒకసారి అయితే చూడొచ్చు, కొత్తగానే తీశారు, పాత ఎలిమెంట్స్ ఏమీ పెట్టలేదు, కామెడీ అని కానీ రెగ్యులర్ కామెడీ కానీ ఇవేం పెట్టలేదు. సో కొత్తగానే కొత్తగా తీశారు సినిమా, కానీ స్లోగా ఉంటుంది అన్నమాట సినిమా. ఇవ్వచ్చు అన్న, ఏ ఇతనికైతే ఇలాగ అయింది కానీ ఇప్పుడు మన బాబీ గారు ఉన్నారు పవర్, ఎంత బాగుంటుంది సినిమా. అప్పుడు మన డాన్ సీను బలుపు మొన్న క్రాక్ ఆయన గోపిచంద్ మల్లేని గారు వాళ్ళలాగా తీశారు, ఆయన ఇచ్చుకోవడం. అప్పట్లో పూరి జగన్నాథ్ గారు అప్పుడు ఈడియట్ ఎన్ని హిట్లు ఉన్నాయి వాళ్ళకి. అని చేసేది కరెక్టే, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే అని చేతిలో ఏముండదు కదా, డైరెక్టర్ల ఇలా ఉంటుంది. లేదన్నా ఆయన ఫ్లాప్ వచ్చినా హిట్ వచ్చినా మేము మాత్రం ఆగం కదా, ఎట్లున్నా చూస్తాను. ఇది ఫ్యామిలీకి అంటే ఇప్పుడు ఫ్యామిలీ కూడా చూడాలి. అంత ఇప్పుడు ఫ్యామిలీస్ చూడకపోవడానికి అంత ఏం లేదు, ఈ సినిమా చూస్తారు ఫ్యామిలీస్ వస్తారు. అంత బ్యాడ్గా ఏం లేదు, ఏం లేదు, కొత్త స్టోరీలు అయినా కాకపోతే స్లోగా లాగాడు సినిమా అంతే, బాగా లాగ్ అది. నేను 5.3 ఇస్తాను అన్న, అదే అనియా వేరే వాడు అయితే అసలు నేనేమను కూడా.